నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా, సందర్భం ఏదైనా, దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకునే నిజామాబాద్ జిల్లా బోధనలో ఫ్లెక్సీ వార్ నడుస్తుంది. గతంలో ఎవరైతే ఎంపీ అరవింద్ పసుపు బోర్డుకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయకపోవడంతో ఆయన కనిపించట్లేదు అంటూ ఆయనకు నిరసనగా ఫ్లెక్సీలు వెలిసినటువంటి నేపథ్యం, ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఎమ్మెల్యే షకీల్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిసాయి. 20 రోజుల్లో ముందు ఏదైతే ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి నేపథ్యం, మాట ఇచ్చిన నేపథ్యంలో ఆయన కనిపించట్లేదంటూ అక్కడ బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, దీనిపై గులాబీ నేతలు కూడా నిరసన తెలియజేస్తూ కేసు పెట్టినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. రాజశేఖర్, నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ కొత్త ట్రెండ్ మొదలైందని చెప్పవచ్చు. మాటల డైలాగులతో అపోజిట్ పార్టీ పై విరుచుకుపడే పొలిటికల్ ఇప్పుడు ఫ్లెక్సీల రూపంలో విధుడి వారిపై విరుచుకుపడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. తాజాగా బోధన నియోజకవర్గంలో ఎమ్మెల్యే షకీల్ పై కూడా బీజేపీ నాయకులు కూడా ఘాటుగా స్పందారు. అయితే ఎమ్మెల్యే కనిపించడం లేదు. వరి ధాన్యం కొంటా, ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళాడు, వరి ధాన్యం కొంటాను, అరిసిన ధాన్యం కొంటాను అన్నాడు. ఇక్కడ ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యే మాత్రం కనిపించడం లేదని చెప్పుడు అని చెప్పి నిజామాబాద్ జిల్లా బోధన నియోజకవర్గంతో పాటు ఇటు ఎడపల్లి నవ్వుపేట మండలంలో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే గత కొన్ని ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు బోధ నియోజకవర్గంలో గత 20 రోజుల క్రితం బోధ నియోజకవర్గంలో జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళన సభలో ఇప్పుడు ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ తడిచి ధాన్యాన్ని పూర్తిగా చిరి ధాన్యం కొట్టు గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పి కూడా మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు. ఆయన అప్పటి నుండి ఎమ్మెల్యే షకీల్ కూడా నియోజకవర్గంలో ఎక్కడ కనిపించడం లేదు. అధికారులకు ఇంతవరకు కూడా సంబంధింప జరపలేడు. ఇంతవరకు ఒకవైపు పూర్తిగా ఇటు గత కొన్ని రోజుల్లో తెరిచిన కురిచిన వర్షానికి కూడా పూర్తిగా వరి ధాన్యం తడిచి ముద్దింది. కోతకొచ్చిన వరి పంట కూడా కురిసిన వర్షానికి మొత్తం నీటి అలాగే కురిసి కన్నెల తెచ్చిన వరి ధాన్యం కూడా తడిచి ముద్ద కావడంతో పాటు పూర్తి మొలకల్చిన పరిస్థితి ఉంది. దీనిపై కూడా రైతులు అయినప్పటికీ దీనికి స్పందిస్తూ ఎమ్మెల్యే షకీల్ పూర్తిగా భయపడవద్దు, మొత్తం తమ ప్రభుత్వం ఉంది, తమ రైతు ప్రభుత్వం, చివరి గింజ వరకు తాము కొంటామని చెప్పి హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చినప్పటికీ చివరకు ఈరోజు బీజేపీ దానిపై హామీ ఇచ్చారు. దీనిపై కూడా ఫ్లెక్సీలను కూడా చింపి చేశారు. ఇది నియోజకవర్గంలో ఎమ్మెల్యే తమ షకీల్ ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తున్నప్పటికీ కూడా ఇటు బీజేపీ కావాలని నియోజకవర్గంలో అల్లలు సృష్టించే ఇలాంటి పనులు చేస్తున్నాయని చెప్పి ఇది మంది కాదని చెప్పి కూడా దీనిపై పోలీసులు కూడా ఇటు బోధన్ రూరల్ పోలీస్ కూడా పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. తమ ఎమ్మెల్యే చెప్పిన వాటి ఇచ్చిన వాటి హామీ మీద ఖచ్చితంగా చివరికి గుట్టు గింజ వరకు కూడా కొంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు గత 3 నెలల క్రితం కూడా ఇటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ అరవింద్ తన ఎన్నికల హామీలో పసుపు బోర్డు తెస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఇంతవరకు తేలేదని చెప్పి కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు ఎమ్మెల్యే ఎంపీ జీవ ఎంత ఇచ్చిన వంటి పసుపు బోర్డు ఏదైనా చెప్పి కూడా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీని కూడా గత గందరగోళం మీద అయితే దీనిపై కూడా ఉదయం బీజేపీ నాయకులు ఘాటుగా వచ్చారు. బీజేపీ అరవింద్ తో పాటు అతని అభిమానులు కూడా అదే ఎక్కడైతే పెట్టి పసుపు బోర్డు సంబంధించి పెట్టారు, ఫ్లెక్సీలు పెట్టారు, అక్కడనే ఇటు సీఎం కేసీఆర్ అయిన సీఎం అయిన నుంచి కూడా అనేక హామీలు ఇచ్చాడు. ఇటు ఉచిత రైలు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇంతవరకు ఏర్పాటు ఇంతవరకు కూడా ఇవ్వాలని పరిస్థితి అని చెప్పి కూడా అక్కడ బాడీ కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. ఏర్పాటు చేశారు ఖచ్చితంగా తాము ఒక్కటి చెప్తే ఒకటి చేస్తే ఖచ్చితంగా మీరు ఏదే ఊరు ఈ రూట్ లో వెళ్తే అదే రూట్ లో కూడా మేము కూడా ఖచ్చితంగా ఇటు అధికార పార్టీకి సమాధానం చెప్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తే తాజాగా ఇటు ఫ్లెక్సీల వివాదం కూడా రానని కొత్త ట్రెండ్ మొదలని చెప్పవచ్చు. రైట్ నవీన్ అండి, ఒకటి ప్రధానంగా చూసుకుంటే కేవలం ఇక్కడ రాజకీయ ఉద్దేశం అంటే గతంలో ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ అరవింద్ మాట నిలబెట్టుకోలేదు పసుపు బోర్డుకు సంబంధించినటువంటి ఏర్పాటుపై, ఈ నేపథ్యంలోనే గతంలో పెట్టిన దానికి ఇది కౌంటర్గా ఎప్పుడైతే సందర్భం దొరికింది పెట్టింది ఈ విధంగా బీజేపీ నేతలు పెడుతున్నారని మనం ఒక యాంగిల్లో అనుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ట్రెండ్ మొదలు పెట్టింది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేసిన నాయకులు. ఎంపీ అరవింద్ 100 రోజులు ఇటు పసుపు బోర్డు తెస్తారని చెప్పాడు, ఇంకా తేలేదు అని చెప్పి కూడా అక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా రైతుల పసుపు రైతుల రూపంలో కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అప్పుడు టీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఫ్లెక్సీలు ఏర్పించారు. దీనికి సమాధానంగా కూడా సమాధానంగా అప్పుడు ఉదయం మరుసటి రోజే ఇటు బీజేపీ నాయకులు కూడా ఫ్లెక్సీ ఇటు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరలేదని చెప్పి కూడా ఎక్కడికి ఈ హామీలు ఇటు ఏమైపోయాయని కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు.
అందుకు అనుగుణంగానే ఈ రోజు కూడా బోధన నిజకరంలో ఇటు ఎమ్మెల్యే షకీల్ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాము తడిసిన ధాన్యం చెప్పి హామీ ఇచ్చారు. రైట్ నవీన్, ఇంకొకటి ప్రధానంగా ఎమ్మెల్యే షకీల్ తో పాటు గతంలో ఏదైతే కేసీఆర్ పర్యటించారు, కేసీఆర్ కూడా సందర్భంలో హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రైతులు ఎవరు నష్టపోవాల్సిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా కొంటుందని కూడా చెప్పిన సందర్భం. ఒక సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే చెప్పడం కాదు, సీఎంఏ చెప్పినటువంటి మాట ఇప్పటికీ అమలు కాలేదు అన్నటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇది వెలిసిందని ఒక ఇంకొక రకం కూడా అనుకోకస్మ అంటారు మనం. ఖచ్చితంగా అనుకోవచ్చు, ఇటు ఎమ్మెల్యేతో ఎమ్మెల్యే కాదు స్వయాన సీఎం కేసీఆర్, ఇటు తెలంగాణ బాస అయినటువంటి సీఎం కేసీఆర్ కూడా రైతులు బాధపడదు, తమ రైతు ప్రభుత్వం చివరి గింజ వరకు కూడా తడిసే ఏదైతే తడిసిన ధాన్యం ఉన్నదో అది మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పి చెప్పిన పరిస్థితి హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా జిల్లా ఇటు నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో కింది స్థాయిలో కూడా ఇంతవరకు కూడా రైతులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఒక గింజ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు ఎవరు కొనుగోలు చేయడం లేదు, అధికారులు కూడా వచ్చి కూడా అక్కడ ఎంత మీకు ఎంత ధాన్యం తడిచిపోయింది, ఇది ఎంత లాస్ అయ్యారు కూడా ఇంతవరకు కూడా వచ్చిన పాపాన్ని పోలేదని చెప్పి కూడా రైతులు మండిపడుతున్నారు. దీనిపై కూడా ఇటు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ కూడా జిల్లాలో అనేక మంది రైతులు తమ తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటే చెప్పి కూడా పూర్తిగా రోడ్డుపైకి అదనం చేసిన పరిస్థితి మాత్రం చూడొచ్చు. అయినప్పటికీ కూడా ఇటు ఎమ్మెల్యే కూడా ఆ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు, ఎమ్మెల్యే కూడా తమ హామీని నిలబెట్టుకోలేదు. ఇంతవరకు కూడా నియోజకవర్గంలో కూడా వచ్చిన పాపన పోలేదు, ఇక్కడ ఎమ్మెల్యే అసలు ఉన్నారా లేదా అసలు తమకు కనిచేయాలని చెప్పి కూడా రైతులు మండిపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే తాజాగా ఇది ఫ్లెక్స్ కూడా అందుకు అనుగుణంగానే వచ్చిందని చెప్పచ్చు. ఇటు తెలంగాణ బాస అయినటువంటి సీఎం కేసీఆర్ తో పాటు ఎమ్మెల్యే షకీల్ కూడా తమ తడిసిన ధాన్యాన్ని కొంటామని చెప్పారు, ఇంతవరకు కూడా కొనుగోలు చేయలేదు, అందుకే ఈ ఫ్లెక్సీలు కూడా పెట్టమని చెప్పి కూడా బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రాశిక థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లో ఒక అమానవీయమైనటువంటి ఘటన జరిగింది. ఒక కన్న తల్లిని లేకపోతే కన్న కూతుర్ని మనం ఎలా చూసుకుంటాం, కన్న తండ్రి అనేవారు చాలా సుకుమారంగా పెంచుతూ ఉంటారు, కానీ ఇలాంటి ఒక సంఘటన నేపథ్యంలోనే ఒక భార్య ఒక భర్తల మధ్యటువంటి ఒక గొడవ లేకపోతే ఏంటి అసలు తెలియదు, కానీ అక్కడ ఒక అమానవీయమైనటువంటి ఘటన కూడా సూట్ చేసుకున్నటువంటి పరిస్థితి. పెద్దపల్లి జిల్లా మంతని మండలం భట్టుపల్లిలో దారుణం జరిగింది. కూతుర్ని గొడ్లతో అతి కిరాతకంగా ఒక కసాయి తండ్రి అని చెప్పడం, కసాయి తండ్రి ఖచ్చితంగా కూతురు నడికినటువంటి ఘటన అక్కడ అందరినీ కలిసివేసినటువంటి స్థితి. ఇది విన్నవారు కూడా ఏం జరిగింది, అలా తండ్రులు అలా ఉంటారా ప్రవర్తిస్తారని ఒక దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన అక్కడ జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే కేసు నమోదు చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు గ్రామస్తులు నిలువరించి మేము శిక్ష మేమే వేస్తాం అని చెప్పినటువంటి సందర్భంలో తోపులాట చూసి నేర్చుకునే పరిస్థితి కూడా ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అసలు ఏం జరిగింది, ఎంత జరగడానికి గల కారణాలు ఏంటి, దీనిపై అప్డేట్స్ ఏంటి చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గం మంతని మండలంలో భట్టుపల్లి గ్రామంలో ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తన కన్న కూతుర్ని అతి దారుణంగా గుడ్డలితో నరికి చంపాడు ఒక ప్రబుద్ధుడు. అయితే తను గత 6 నెలల క్రితం కూడా తన భార్యను కూడా హతమార్చినట్టుగా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఈ రోజు దాడి తర్వాత తన కూతుర్ని హతమార్చిన తర్వాత సంఘటన స్థలానికి చేరుకున్న గ్రామస్తులు ఎవరైతే ఉంటారో వారిపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశాడు. అందులో ఒక వ్యక్తి కూడా గాయపడ్డాడు. అయితే దీంతో ఆగ్రహించిన ఆ గ్రామస్తులంతా కూడా తనని తక్షణమే హతమార్చాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే సంఘటన వివరాలు అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అతన్ని అదుపులో ఉంచుకొని పోలీస్ స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో స్థానికులంతా కూడా పోలీసులతో గొడపడి ఒక పోలీస్ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు, మనం విజువల్లో చూడొచ్చు. అయితే తన సౌదీ అరబ్ కంట్రీస్లో ఎలాగైతే సత్వర శిక్షలు అమలవుతాయో, అంటే దానికి అనుగుణంగా మన భారతదేశంలో ఇట్లాగే ఉండాలి, ఇలాంటి ఉన్మాదులను మనము ఈ రోజులేస్తే రేపు అది ఇంకా ఇలాంటి ఘాతకాలకు పాల్పడుతూ ఉంటారు అని చెప్పేసి గ్రామస్తులంతా కూడా ఆ ఉన్మాదిని మాకు అప్పచెప్పండి, మేము అతన్ని హతమారం అంటూ కూడా ఒక పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అతన్ని అదుపులోకి తీసుకుంటూ పోలీస్ స్టేషన్కి తరలిస్తే మళ్ళీ కొన్నాళ్ళ క్రితం 6 నెలల క్రితం భార్యను హతమార్చి ఇప్పుడు తాజాగా కన్న కూతురును హతమార్చాడు. అలాంటిది మళ్ళీ గ్రామంలో మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వచ్చి మళ్ళీ మిగతా హత్యలు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాడిని మనం నిలువరించకూడదు అని చెప్పేసి తక్షణమే అతన్ని హతమారుస్తాం మాకు అప్పచెప్పండి అంటూ కూడా వాళ్ళు వాగ్వాదానికి దిగారు. అంటే తను ఒక ఏదైతే మానసిక స్థితి తనది సరిగా లేదంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఇంతటి దారుణానికి ఒడగట్టిన మా వ్యక్తిని మాత్రం ఉపేక్షించకూడదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రాజు.
శ్రీకాంత్ ఇదే నేపథ్యంలో ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఒక తండ్రిగా తను పని చేయకుండా ఒక ఎవరు ఇలాంటి ఇలాంటి పని చేయకూడదు అని చెప్పే విధంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారు. గతంలో ఊర్లో వాళ్ళతో ఎవరైనా అలాంటి సందర్భాలు లేకుండా అలా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. పలుమార్లు ఈ వ్యక్తి ఎవరైతే ఇప్పుడు ఈ ఘాతకానికి పాడుబడ్డ ఉన్మాది ఉన్న ఎవరైతే ఉన్నారో తను గ్రామస్తులతో తరచు ఎవరికి పడుతూ అంటే దారిణ వలె వాళ్ళని కూడా గొడవ పడుతూ ఉండడము, దాడి చేయడం లాంటివి కూడా ఇలాంటి ఘటనలు చాలా చోటుచుకున్నాయని గ్రామస్తులు చెప్తున్నారు. 6 నెలల క్రితం భార్యను కూడా కడ తీర్చాడు. అంటే మానసిక స్థితి, మానసిక రోగి అని కూడా చెప్పొచ్చు. తను మానసిక స్థితి బాగలేదని ఒక ఉన్మాదిలాగా మరి ఒక గ్రామస్తుల పైన దాడి చేయడమే కాకుండా హతమార్చి అంటే ఈ రోజు కూడా తాజాగా ఒక వ్యక్తిని హతమార్చే ప్రయత్నం కూడా చేశాడు. కన్న కూతురుతో పాటు మరొకరి వ్యక్తి మీద కూడా దాడి చేశాడు. అంటే మానసిక స్థితి సరిగా లేనందువల్లే తను ఇలా చేస్తున్నాడని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాకపోతే ఇలాంటి సైకో అంటే మానసిక స్థితి అని మనము మానసిక రోగి అనకూడదు. ఎందుకంటే మానసిక రోగి అంటే తను ఎవరికి హాని చేయకూడదు. కాకపోతే ఇతను పలుమార్లు ఇలాంటి నేరాలకు పడుతున్నాడు కాబట్టి ఒక ఉన్మాది అని మాత్రం తప్పకుండా పేర్కొనొచ్చు రాజశేఖర్. ఒక సైకోపాత్ ఏదైతే సైకో ఎలా ప్రవర్తిస్తారో ఆ విధంగా కూడా మనం చూసే అవకాశం ఉంది అనుకోవచ్చు. అంటే ఇంకొకటి ప్రధానంగా ఈ సమీరుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అంటే ఒక మీరు చెప్తున్నటువంటి ఉన్మాది లేకపోతే సైకోనో అయితే కేసుకు సంబంధించినటువంటి మద్దతు కూడా మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు దానికి సంబంధించిన తప్పకుండా రాజశేఖర్. అయితే ఈ ఏదైతే కన్న కూతురికి పట్ల ఈ ఘాతుకానికి పాల్పడ్డ వ్యక్తిని కఠినంగా శిక్షలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు గ్రామస్తులకు కూడా నచ్చి చెప్పారు. అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు, అది మళ్ళీ వారిపై కూడా ప్రభావం చూపుతుంది. చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుంటే మీరు కూడా శిక్షార్హులు అవుతారని చెప్పేసి వారిని సమదాయించి మేము చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలాగా అతన్ని అదుపులోకి తీసుకొని ఆ రకంగా మేము కేసులు పెడదామని చెప్పు కూడా వారు సంధాయించే ప్రయత్నం చేశారు. గతంలో భార్యను కడతీర్చిన కేసులో ఇటీవలే బయటికి వచ్చి తను ఈ విధంగా మళ్ళీ చెలరేగిపోయాడు. అది దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో నేర చరిత్ర కూడా అంతేకాకుండా ఈ రోజు ఎవరైతే మళ్ళీ కన్న కూతురు కాకుండా ఇంకో వ్యక్తి పైన కూడా దాడి చేయడంతో అంతేకాకుండా గ్రామస్తులలో తరచూ అందరినీ దాడి చేస్తూ ఉండడం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అతనికి కఠిన శిక్ష పడేలాగా మాత్రం చర్యలు తీసుకుంటామనైతే గ్రామస్తులకు పోలీసులు హామీ ఇచ్చి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది రాజశేఖర్. ఒకటి ఫైనల్ గా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ హత్య చేసినటువంటి సందర్భం చూసుకుంటే అంత చిన్నారిని చంపాల్సిన అవసరం వచ్చిందని కేవలం మానసిక పరిస్థితి లేకపోతే సైకో మనస్తత్వం మనం ఒకటి ప్రధాన కారణం అనుకోవచ్చా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏమైనా జరిగింది అని కూడా మనం వెనక మనం అర్థం చేసుకునే అవసరం ఉందంటారు. అంటే సంబంధించిన అప్డేట్స్ సందర్భం అంటూ ఏముండదు. అంటే మన అనుకునాల్సిన ప్రకారం అయితే ఒక చిన్న పాప చిన్నారి అది కూడా తన సొంత కూతురు 11 సంవత్సరాల చిన్నారి పట్ల అంత విలక్షణ రహితంగా ఒక గుడ్డలితో నరికి చంపే విధంగా ఒక చిన్నారి ప్రవర్తన మాత్రం ఉంటుందని మనం భావించనక్కర్లేదు. భార్య అంటే గ్రామస్తులు కూడా మనకు చెప్తున్నారు భార్య అంటే ప్రవర్తన సరిగా లేదని తనని హతమార్చాడని అంటే ఒక దాంట్లో ఒక అర్థం ఉంది. కానీ ఒక చిన్నారిని హతమార్చడానికి ఇతడి సైకో పాథిజం మనకు స్పష్టంగా కనబడుతుంది. మానసిక రోగి మాత్రం ఎట్టిగా పరిగణించకూడదు. అంటే మన భారతీయ శిక్షా స్మృతి ప్రకారము కొన్ని సెక్షన్లు చేర్చినప్పుడు మానసిక రోగిని చేర్చినప్పుడు అతనికి కఠిన శిక్షలు అమలు కాకుండా మానసిక రోగిగా పరిగణించి తనకు శిక్ష నుండి కాస్త విముక్తి లభించే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాడిని మాత్రం మానసిక రోగిగా పేర్కొనకూడదు. తప్పకుండా సైకోపాత్ ఉంది కాబట్టి ఇది కావాల్సి చేసిన ఉన్మాదిలాగా ప్రవర్తించి చేశాడు కాబట్టి అతను 100% ఉన్మాది అని పేర్కొని కూడా తనను చట్టవృత్యా చర్యలు తీసుకోవాల్సి అంటే కఠిన శిక్షలు అంటే కూడా యావజ్జీవ కారాగార శిక్ష ఇలాంటి శిక్షలు కాదు. తనకు ఉరి శిక్షే కరెక్ట్ అంటే సరైన శిక్షగా గ్రామస్తులంతా కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉన్నది రాజశేఖర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. ఒక తండ్రిగా ప్రవర్తించడానికి తన పాత్రకు మించి ఒక ఉన్మాది ప్రవర్తించినటువంటి అతను ఖచ్చితంగా శిక్ష పడేలా ఉండాలని మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వద్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి మనకి సిద్ధంగా ఉన్నారు. అక్కడ చూసుకుంటే రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారి కంది శివశ్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఒక్కసారిగా అనుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పుడు ఇంతవరకు జోగురామన్నకు గట్టి ఎదురు దెబ్బ తగులుతుంటే దానికి మించినటువంటి దెబ్బ తగిలే అవకాశం కూడా కనిపిస్తుంది. పూర్తిగా శరవేగంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. ఇందుకే అక్కడ పూర్తి అప్డేట్స్ ఏంటి, జనాలు ఏమనుకుంటున్నారు చెప్పండి జోషి.
గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. కంది శ్రీనివాసరెడ్డి అయితే ఎన్ఆర్ఐ గా ఉంటున్నటువంటి కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాసరెడ్డి గత సంవత్సర కాలంగా ఇక్కడ ఏవైతే సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయన గత సంవత్సరము బీజేపీలో చేరడం జరిగింది. బీజేపీ రాష్ట్ర నాయకుడిగా కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు కొద్ది రోజుల క్రితం 2 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఇప్పటికీ చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గమే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రాజకీయ ముఖ చిత్రం శరవేగంగా మారుతున్నట్లుగానైతే తెలుస్తోంది. ఇంతకాలము ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిస్థితులు చూసినట్లయితే ఇక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పార్టీకి మాత్రమే పోటీ ఉంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయాలు వ్యక్తమైనటువంటి దానికి కారణము అంటే ఇక్కడ రాజకీయంగా సీనియర్ నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి వయోభారం కారణంగా ప్రస్తుతము రాజకీయాల్లో చురుగ్గా లేనటువంటి నేపథ్యం, అలాగే గత 2 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో నిలిచినటువంటి నేపథ్యం చూసినట్టే కేవలం బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే ఇక్కడ ప్రధాన పోటీ ఉండేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమైనాయి. అయితే దానికి భిన్నంగా 2-3 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి రాజకీయానికి సంబంధించినటువంటి విషయాన్ని చూసినట్లయితే ప్రస్తుతం ఆదిలాబాద్ లో పూర్తిగా రాజకీయం అంతా పూర్తిగా రసవత్రంగా మారినటువంటి నేపథ్యం. అధికార పార్టీలు ఈ అంశానికి సంబంధించి కొంత గుబులు కలుగుతున్నట్టుగానైతే తెలుస్తోంది. అయితే మరోవైపు ఇంతకాలం బీజేపీ పార్టీలో కొనసాగినటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఉన్నటువంటి పార్టీ మారటం కాంగ్రెస్ లో చేరినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కమల దళంలో కూడా కొంత అంతర్మధనం అయితే ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. అంటే ఈ విషయంలో బాహటంగా ఎవరు అభిప్రాయాలు వెల్లడించినప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే టికెట్ వ్యవహులు ఉన్నారో వాళ్లకు సంబంధించినటువంటి ప్రధాన అంచరులు ఉన్నారో వాళ్ళు కూడా అందరూ అంటే ఒక ధీమాను మాత్రం పైకి వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో నికాస్ అయినటువంటి బీజేపీకి సంబంధించి కేవలం ఎటువంటి పదవులు కానీ బాధ్యతలు కానీ ఆశించినటువంటి క్యాడర్ ఏదైతే ఉందో అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక రకమైనటువంటి అంతర్మధనానికి సంబంధించిన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. అంటే కంది శ్రీనివాసరెడ్డి రూపంలో ఒక మంచి బలమైనటువంటి నేత తమ పార్టీకి దొరికినటువంటి నేపథ్యంలో ఈ మార్ ఖచ్చితంగా ఆదిలాబాద్ గడ్డ బీజేపీకి సొంతమవుతుంది అనేటటువంటి ధీమాలో ఉన్నటువంటి ఆ క్యాడర్ అంతా కూడా ఇప్పుడు ఒక్కసారిగా కొంత ఢీలా పడ్డట్లుగానైతే తెలుస్తోంది. ఒక మంచి నాయకుడిని కోల్పోకుండా ఉండేందుకు అవసరమైన రైట్ జోషి, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అనేది సరైనటువంటి నాయకులు లేకపోవడంతో దాన్ని క్యాష్ చేసుకుని రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి ఎమ్మెల్యే సీట్ సంపాదించడానికి అవకాశం లేకపోయినటువంటి పరిస్థితి గతంలో చూస్తాం. అంటే ఇప్పుడు ఆ పరిస్థితిని ఒకసారిగా కంది శివసరెడ్డి పార్టీ మారుతో ఒకసారిగా ఓటర్లందరి వైపు వచ్చి మరింత బలం చేకూర్చేలాగా కాంగ్రెస్ పార్టీకి కానీ కంది శివసరెడ్డికి లాభం లబ్ధి చేకూరే విధంగా ఉంటుందని మనం భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇక్కడ దశాబ్దాల పాటు రాజకీయాలను శాసించినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో అంటే 2014 ఎన్నికల్లో కావచ్చు 2018 ఎన్నికల్లో కావచ్చు సుమారుగా 30,000 వరకు ఓటు బ్యాంకును ఆ యొక్క పార్టీ తరఫున బరిలో నిలిచినటువంటి అభ్యర్థులు ఇద్దరు పొందడం జరిగింది. అయితే గతంలో చూసినట్లయితే సీనియర్ నేతగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి పలుమార్లు అంటే టికెట్ ఆశించి భంగపడినటువంటి సందర్భంలో ఇండిపెండెంట్ గా అంటే వేరే పార్టీకి జీవిత కాలంలో వెళ్ళినటువంటి నేత ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి ఆయన కూడా దాదాపు 30,000 ఓటు బ్యాంకును సొంతం చేసుకున్నటువంటి నేపథ్యం. అంటే ఇక్కడ రామచంద్రారెడ్డికి ఇక్కడ తన సొంత ఓటు బ్యాంకు 30,000 వరకు ఉంది అనేటటువంటి విశ్లేషణలు అయితే ఇక్కడ స్థానికంగా వినిపిస్తూ ఉంటాయి. అదే సమయంలో 30,000 వరకు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఓటు బ్యాంకు ఉంది అనేటటువంటి అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. అయితే ఈ యొక్క నేపథ్యంలో అంటే 50,000 పైచెలకు ఓటు బ్యాంకు ఇప్పుడు అంటే రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి పూర్తి ఆశీస్సులు కంది శ్రీనివాసరెడ్డికి ఉన్నట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సందర్భంలో ఇది పూర్తిగా ఫలించినటువంటి నేపథ్యం ఉన్నట్లయితే కనుక కేవలం ఒక 20-25,000 ఓట్ల కొరకు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థిగా కేఎస్ఆర్ పోటీ పడాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదే సందర్భంలో ఇక్కడ మైనారిటీ ఓటు బ్యాంకు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో మైనారిటీ ఓటర్లందరూ కూడా అంటే ఒక బలమైనటువంటి అభ్యర్థి లేనటువంటి సందర్భంలో
ఇటు కాంగ్రెస్ కు కాకుండా అసంతృప్తిగానైనా సరే పూర్తి సమ్మతితో కాకుండానైనా సరే తప్పని పరిస్థితుల్లో అధికార టీఆర్ఎస్ వైపు మగ్గినటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీకి కంది శ్రీనివాసరెడ్డి రూపంలో ఒక బలమైనటువంటి నేత లభించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మైనారిటీలలో ఓటు బ్యాంకు మాత్రం ఓట్లు చీలిక తప్పదు అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవే కాకుండా గత అనుభవాల దృష్ట్యా చూసినట్లయితే ఈ మారు కంది శ్రీనివాసరెడ్డి పూర్తిగా అంటే గెలుపు అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నట్లుగానైతే స్థానికంగా అభిప్రాయాలు వ్యక్తమవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో కూడా పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి కథనోత్సాహం అయితే కనిపిస్తోంది. ఇప్పటికీ కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ కు చేరుకున్నటువంటి పరిస్థితి, ఆయన రాక కొరకు ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం, ఆయన రాగానే ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి రంగంలో దూకడానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా పూర్తి సహితంగా ఉన్నటువంటి సందర్భము. అదే సమయంలో మరోవైపు బీజేపీకి సంబంధించి చూసినట్లయితే టికెట్ విషయంలో గతంలో ఉన్నటువంటి అనిశ్చిత కొనసాగుతున్నటువంటి నేపథ్యము, మరోవైపు ఆ పార్టీలో కొన్ని ఎలుకలు కొన్ని చీలికలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి ఒక అనుమానాలతో పాటుగా కంది శ్రీనివాసరెడ్డి రూపంలో ఇక్కడ కాంగ్రెస్ కు మంచి రోజులు రానున్నాయి అనేటటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నటువంటి రాజశేఖర్. ఒకటి జోషి, ప్రధానంగా చూసుకుంటే కంది శ్రీనివాసరెడ్డి అనే ఒక నాయకుడు చూసుకుంటే ఎన్ఆర్ఐగా వచ్చి పుట్టిన ఊరికి రుణం తీసుకున్న నేపథ్యంలో సేవా కార్యక్రమాలతో తన ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, నిత్యాన్నదాన కార్యక్రమం ఎవరూ చేయని విధంగా కంటిన్యూగా చేస్తున్నటువంటి పరిస్థితి, అలాగే ఎవరికి ఏ కష్టం వచ్చినట్టునే సాయం చేయడం, వారికి భరోసా కల్పించడం, ఆ విధంగా ఒక సేవా నిరతిగా ఒక సేవకుడిగా మంచి గుర్తింపు పొందినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే సాక్షాత్తు ప్రియాంక గాంధీ సమక్షంలో యువ సంఘర్షణ సభలో ఏదైతే పార్టీ మార్పు కూడా ఒక రకంగా గట్టి సంకేతంగానే చెప్పుకోవచ్చు అంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి నేతలకి, ఆదిలాబాద్లో స్థానికమైనటువంటి నేతలకి బలమైనటువంటి నాయకుడు వస్తున్నాడు అక్కడి నుంచి, అంటే ఆ పార్టీలో ఏదైతే యువ సంఘర్షణ సభలో జాయిన్ అవడం మనం ఒక ఫస్ట్ ఇంప్రెషన్గా లేకపోతే ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా కంది శ్రీనివాసరెడ్డి కేసీఆర్ పార్టీ మార్పుతో ఇక్కడ పూర్తిగా రాజకీయ సమీకరణాలు మారినట్టుగానైతే తెలుస్తోంది. అయితే ఇంతకాలము కొంత అంటే రెండు ఎన్నికల ఫలితాల దృష్ట్యా చూసినట్లయితే కేవలం పోటీ అధికార పార్టీతో పాటుగా బీజేపీ మధ్యనే ఉంటుంది అనేటటువంటి అభిప్రాయాలు ఇప్పుడు పూర్తిగా రూపుమారినటువంటి పరిస్థితి అనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఇక్కడ పూర్తిగా త్రిముఖ పోటీ ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఆ యొక్క త్రిముఖ పోటీలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ కొంత చిక్కులు ఏర్పడటం ఖాయం అనేటటువంటి విషయంతో పాటుగా గత రెండు ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ఫలితాలు అంటే అలాగే టికెట్ కు సంబంధించినటువంటి సమీకరణాలు ఈ మారు కూడా అదే విధంగా ఉన్నట్లయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉత్తర భారతానికి సంబంధించినటువంటి గుజరాతీలు, మార్వాడీలు, రాజస్థానీలు ఎవరైతే ఉత్తర భారతానికి సంబంధించినటువంటి జనాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నేపథ్యం, సుమారుగా 21-23% వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యం. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యానే గతంలో కూడా బీజేపీ పార్టీ వైపు వాళ్ళు మొగ్గు పనటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా టికెట్ కు సంబంధించినటువంటి సంఘటనలు గతంలో లాగే ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా గతానికి సంబంధించినటువంటి ఫలితమే బీజేపీకి ఈ మారు కూడా ఎదురయ్యేటటువంటి అవకాశాలు లేకపోయినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి అంటే స్థానికంగా నాలుగవ మారు ఎమ్మెల్యేగా కొలుతున్నటువంటి ఎమ్మెల్యే జోగురామన్న పైన వ్యక్తిగత వ్యతిరేకతతో రెండవ మారులు అధికారం సాగుతున్నటువంటి రెండవ మారు అధికారంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేకత కూడా ఈ మారు ప్రస్ఫుటంగా కనిపించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కంది శ్రీనివాసరెడ్డికి టికెట్ లభించినట్లయితే గెలుపు సునాయాసం కాకుండా నల్లేరు మీద నడకే అనేటటువంటి అభిప్రాయాలు అయితే ఇక్కడ స్థానికంగా వ్యక్తమవుతున్నటువంటి రాజశేఖర్. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే సిద్దిపేట బస్ స్టాండ్ ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. డిపో మేనేజర్ సురేఖతో వారు వాగ్వాదం పెట్టుకున్నారు. బస్సుని ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపాలి అని చెప్తున్నటువంటి నేపథ్యంలో డిపో మేనేజర్ దానికి కుదరదు, 120 మంది ఉన్నటువంటి ఒక బస్సు సడన్గా ఆపితే దానివల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటే పోలీసులు కేసులు నమోదు చేస్తారని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ వాగ్వాదం కూడా జరిగినటువంటి పరిస్థితి, డ్రైవర్ల ధర్నాతో డిపోలకే పరిమితమైనటువంటి బస్సుల పరిస్థితి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్సుల ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ఈరోజు ఆందోళనకు దిగిన పరిస్థితి ఉంది. అయితే బస్సు ఆపే విషయమని చెప్పి ప్రయాణికుల డ్రైవర్లకు జరిగిన
గొడవ కారణంగా వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు. ఈరోజు ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖతో వారు వాదన దిగడం జరిగింది. అయితే బస్సు ప్రయాణికులు ఎక్కడ పడతాడు ఆపమని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ముందుగా చెప్తే పర్వాలేదు, కానీ సడన్ గా వాళ్ళు చెప్పినట్లయితే మేము వాహనం ఆపినప్పుడు వెనకాల నుంచి రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది, బస్సు వెనుక నుండి వాహనదారులు ఢీ కొట్టుకునే ప్రమాదం ఉంది అని ఆర్టీసీ ప్రైవేట్ బస్సు డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు వీరి కారణ ఒక ముఖ్యమైన విషయం మాత్రం అంశం బయటకు వచ్చిందని చెప్పవచ్చు. ఆర్టీసీ బస్సులు ఓవర్లోడ్ తో ప్రయాణిస్తున్నాయి. సాక్షాలు డిపో మేనేజర్ ఎదుటే ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ప్రైవేట్ డ్రైవర్ వెల్లడించడం జరిగింది. ఒక్కొక్క బస్సులో సుమారు 120 మందిని తీసుకొని మేము ప్రయాణిస్తున్నామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. నిబంధన మేరకు అయితే 60 మంది ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ 120 మందితో మేము వెళ్తున్నామని చెప్పి కూడా డ్రైవర్లు ఈరోజు వాపోయిన పరిస్థితి ఉంది. ఈ అంశంలో మరి ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాల్సిన అంశం. ఎందుకంటే ప్రైవేట్ వాహనాలకు సంబంధించి నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చెప్పి ఫైన్లు, జరిమానా, ఆర్టీఏ అధికారుల తనిఖీలు, ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆర్టీసీ బస్సులకు సంబంధించి 60 మంది ప్రయాణించాల్సి ఉంది, 120 మందితో ప్రయాణిస్తున్నామని చెప్పి సాక్షాత్తు వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి ఈ మేరకు ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులు, ఎందుకంటే ఓవర్లోడ్ కారణంగా ప్రమాదాలు జరుగుతాయని చెప్పి ఆర్టీఏ అధికారులే ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల వెనకాల కూడా రాస్తూ ఉంటారు అధిక లోడ్తో వెళ్ళొద్దు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉంటారు. కానీ ఆర్టీసీ బస్సులు అంటే ప్రభుత్వం చేత నిర్వహింపబడుతున్న ఆర్టీసీ బస్సులే ఓవర్లోడ్ తో వెళ్తున్నాయని చెప్పి ఈరోజు వెల్లడైన నేపథ్యంలో మరి ఉన్నతాధికారులు ప్రయాణికుల రక్షణకు చర్యలు తీసుకొని 60 మందిని ఆర్టీసీ బస్సులో ఎక్కించాలి, ఎక్కువ మంది ఉంటే మరో బస్సును కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రయాణికులు చెప్తా ఉన్నారు. మరోవైపు వీరిద్దరి గొడవ కారణంగా ముఖ్యమైన అంశం మాత్రం వార్తల్లో నిలుస్తుందని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్ సునీల్, ఇంకొకటి ఈరోజు ప్రధానంగా చూసుకుంటే జరిగిన నిరసనకు సంబంధించినటువంటి గతంలో ప్రభుత్వం కూడా మొన్నగా కొత్తగా వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో సజ్జనారు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే ఎక్కడ బస్సు చేతలెప్పున అక్కడ ఆపాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళలు ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా సరే ఖచ్చితంగా ఆపాలనుకుంటే ఆపినటువంటి పరిస్థితి ఉండాలని కూడా దాని మీద ఒక ప్రకటన కూడా ఇచ్చినటువంటి సందర్భం కూడా ఇప్పుడు ఆ రోజు ఆ విధంగా చెప్పినటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం ఉందని కూడా మనం ఒక రకంగా అనుకోవచ్చు అన్నారు. ఇది ఆర్టీసీ బస్సులకు సంబంధించి స్టాప్ లో మాత్రమే ఇప్పటి వరకు అయితే ఆపే పరిస్థితి ఉండేది, జనాలు అక్కడి నుంచే బస్సులు ఎక్కడం దిగడం జరుగుతుండేది. అదేంలో ఆర్టీసీకి ఆదాయం తగ్గిపోతుందనే కారణం చేత ఆర్టీసీ అధికారులు అయితే ఆఫ్దర్గా చెప్తా ఉన్నారు, బస్సులను ప్రయాణికులు చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కానీ అది వాహనాలకు సంబంధించిన కాబట్టి అయితే ప్రమాదాలు జరుగుతాయి, సడన్ గా బస్సు ఆపినప్పుడు ఇలాంటి పరిస్థితులు లేదా ఆర్టీసీ డ్రైవర్లు చెప్తా ఉన్నారు. అయితే వీటన్నిటికి సంబంధించి ఉన్నతాధికారులు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఆర్టీసీ బస్సుల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉంది అనేది ప్రధానంగా తెలుస్తా ఉంది. బస్సులు లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని కూడా అధికారులతో పాటు ప్రయాణికులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. కొత్తగూడెం వెళ్దాం, అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధాన చూసుకుంటే అకాల వర్షాలు రైతులు నిండా ముంచినటువంటి పరిస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల నిర్లక్ష్యం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు చేస్తాం, ఏమీ ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు అని చెప్పినా ఇదివరకు దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వారికి స్వాతంత్రం లభించలేదని చెప్పవచ్చు. మిల్లర్ల తీరు ఆందోళనకు గురవుతున్నటువంటి రైతులు అనేది అక్కడ ప్రధానంగా వినిపిస్తుంది. ప్రభుత్వం హెచ్చరికలు పెడచోని పెడుతున్నటువంటి మిల్లర్లు, అలాగే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ సక్రమంగా సాగినటువంటి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అలాగే ఒక్కొక్క బస్తాకి 10 కేజీల వరకు తరుగు అడుగుతున్నారని కూడా మనకి వినిపిస్తున్నటువంటి ప్రతి శాతాలు కూడా పాటు పెడుతున్నటువంటి మిల్లర్లు కూడా ఈ నేపథ్యం కూడా అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే అకాల వర్షాలతో కుదేలైనటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులైతే ఏదైతే మిల్లర్ల నిర్లక్ష్యం వలనైతే నష్టపోతున్నారని చెప్పొచ్చు. ఏదైతే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభిస్తున్నామని చెప్తూ అనేక చోట్ల కూడా ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభిస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలు సెంటర్ నుంచి ధాన్యాన్ని రైస్ మిల్లర్లు అయితే కొనడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా చూడు. చాలా చోట్ల కూడా ఈ రైస్ మిల్లర్లు ఈ కొనుగోలు సెంటర్ల నుంచి ధాన్యాన్ని అయితే దిగుమతి చేసుకోవట్లేదని చెప్పొచ్చు. అలా అని వీరు ధాన్యం కొనట్లేదు
ఏంటంటే ఈ యొక్క రైస్ మిల్లర్లు డైరెక్ట్ గా రైతుల వద్ద నుంచి ఏదైతే అగ్గువకి అంటే తక్కువకి వారికి తక్కువ రేటుకి ఇచ్చి రైతుల్ని మోసం చేసే పరిస్థితుల్లో వారి వద్ద నుంచి డైరెక్ట్ గా ఈ యొక్క ధాన్యాన్ని అయితే కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనబడుతుంది. మనం ముఖ్యంగా చూసుకుంటే ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ధాన్యం ఇదే రైస్ మిల్లర్ ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడ నుంచి అంటే ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడి శాసనసభ్యులు మరియు అధికారులు అధికార ఘనంగా ఈ యొక్క రైస్ మిల్లర్లను ఓపెన్ చేస్తున్నప్పటికీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న రైస్ మిల్లర్లు అక్కడ ధాన్యం కొనుగోలు సెంటర్ నుంచి ఈ యొక్క ధాన్యాన్ని కొనడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేక చోట్ల. అంటే ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు కూడా ఈ యొక్క ధాన్యం కొనుగోలు చేయాలని వారికి హెచ్చరిక జారీ చేస్తున్నా కూడా ఈ యొక్క రైస్ మిల్లర్లు అయితే ఈ యొక్క అంటే ఈ యొక్క హెచ్చరికల్ని పెడచెవిన పెడుతున్నట్టుగా కూడా చూడవచ్చు. అంటే ఇటు చూసుకుంటే ఖమ్మంలో సుమారు మనకి 234 కొనుగోలు సెంటర్లు, అదేవిధంగా భద్రాద్రి జిల్లాలో 136 కొనుగోలు సెంటర్లు ఉన్నప్పటికీ అక్కడ చాలా వరకు కూడా అనేక కేంద్రాల్లో కూడా ఈ ధాన్యాలు అయితే అంటే మిల్లర్లు కొనుగోలు చాలా తక్కువగా ఉందని కూడా చెప్పచ్చు. అంటే ఈ యొక్క రైతులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇది ధాన్యం విక్రయించిన కాడి నుంచి ఆ ధాన్యం అనేది ఈ యొక్క అంటే రైస్ మిల్లర్లకు చేరేంత వరకు కూడా బాధ్యత రైతుల మీదనే ఉంది. అంటే ఈ నేపథ్యంలో వారు ధాన్యాన్ని అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి వర్షం పడినట్లయితే ఆ నష్టానికి ఈ యొక్క రైతులే భరించవలసి వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క రైతులు అయితే ఆ ధాన్యాన్ని మరి అంటే తడిచిన ధాన్యంలో సుమారు 7% తేమ కంటే తక్కువ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొంటామని చెప్పి ఒక మార్గనిర్దేశకం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ధాన్యాన్ని ఎండబెట్టడానికి రైతులు అయితే అగచాట్లు పడుతున్నారని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు సంబంధించి ఒక ధాన్యం అంటే ప్రభుత్వం 2060 రూపాయలు అదేవిధంగా 40 రూపాయలుగా నిర్ణయించినటువంటి ధాన్యం కొనుగోలు రేట్ని ఈ యొక్క మిల్లర్లు తీసుకోకుండా అంటే డైరెక్ట్ గా అంటే తేమ శాతం ఎక్కువగా ఉండడం వలన దానికి అంటే బస్తాకి కూడా ఒక 10 కేజీలు తగ్గిస్తూ లేదా ప్రతిదానికి కూడా అంటే 2060 రూపాయలు ఉన్న రేటుని 1300 రూపాయలు మాత్రమే ఒక క్వింటాకు చెల్లిస్తూ 700 రూపాయలు రైతు అయితే నష్టపోయే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగా అంటే అధికారులు ఈ అంటే అధికారులు అయితే ఈ యొక్క రైతులకి ధాన్యం కేంద్రాల్లో అమ్మాలని అదే విధంగా అక్కడి నుంచి మిల్లర్లు కొంటారని ఈ యొక్క ప్రచారం చేస్తున్నప్పటికీ ఈ విధంగా రైతుల దగ్గర నుంచి కొన్నటువంటి ధాన్యం అనేది రైస్ మిల్లర్లు కొనకపోవడంతో ఈ సమయంలో ఈ యొక్క గ్యాప్ లో వర్షం ఒకవేళ పడినట్లయితే ఈ నష్టాన్ని మొత్తం రైతులు భరించవలసి వస్తున్న నేపథ్యంలో రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా ఉంది. అయితే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో కూడా అనేక చోట్ల కూడా ఈ రైస్ మిల్లర్ల దగ్గర నుంచి రైతు అంటే ఈ యొక్క ధాన్యం కేంద్రాల నుంచి రైస్ మిల్లర్లు ధాన్యం కొనట్లేదని రోడ్ల మీదకి వచ్చి రైతులు ధర్నా చేస్తున్న పరిస్థితి కూడా చూడవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక సెంటర్లలో కూడా ఈ పరిస్థితి అయితే కనిపిస్తుంది రాజశేఖర్. రైట్, ఒకటి నవీన్, ఇంకోటి ప్రధానంగా సీఎం కేసీఆరే ప్రధానంగా చెప్పారనమాట, ఇది ఎక్కడ నష్టపోయిన అవసరం లేదు, రైతులకు మేము భరోసా ఇస్తున్నాం, ధాన్యం రంగు మారినా ఒకవేళ మొలకలు వచ్చినా కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు, ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాల వద్ద దాన్ని కొంటారని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే పూర్తిగా ఆ షరతులు పాటించినట్టు ఇక్కడ మనకు కనిపించడం లేదు. అలాంటి పరిస్థితికి ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఎవరైనా స్పందించే అవకాశం ఏమైనా ఉందంటారు, అంటే ఈ వీళ్ళు రైతులు చెప్తున్నటువంటి నేపథ్యంలో? అంటే ఈ యొక్క ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించేటప్పుడు ఈ శాసనసభ్యులు కావచ్చు లేకపోతే జిల్లాధికారులు ప్రతి ఒక్కరు కూడా ఈ ధాన్యాన్ని ఏ పరిస్థితులలో ఉన్నా కూడా రైస్ మిల్లర్లు కొంటారు అదేవిధంగా ప్రభుత్వం తరఫున కొనుగోలు చేస్తామని చెప్తున్నప్పటికీ ఈ యొక్క రైస్ మిల్లర్ అంటే ఎవరైతే కొనుగోలు చేస్తారో వారైతే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా చెప్పొచ్చు. అంటే వీరు దొంగతనంగా ఈ యొక్క ధాన్యాన్ని కొనుక్కుంటూ వారి యొక్క రైస్ మిల్లర్లలో అంటే గోడౌన్స్లో నిల్వ చేసుకుంటున్నారు. రైతులు యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే మొత్తం నష్టపోయేదానికంటే ఎంతో కొంత వస్తుంది కదా, అంటే ధాన్యం కొనుగోలు సెంటర్లకు తీసుకెళ్తే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితుల్లో ఒకవేళ వర్షం పడితే మొత్తం నష్టపోతామన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క అంటే రైస్ మిల్లర్లు ఇచ్చేటటువంటి రాస్ మిల్లర్లు కావచ్చు లేదా మధ్యవర్తులు కావచ్చు వీరందరూ కూడా ఇచ్చేటటువంటి డబ్బుకు వీరు అంటే వచ్చింది చాలనుకునే విధంగా తీసుకునే పరిస్థితి నెలకొంది. ఎందుకు అంటే ఈ యొక్క అంటే సుమారు మనకి 2060 రూపాయలు రావాల్సిన చోట కేవలం 1300 రూపాయలు అంటే ఒక క్వింటాకి 700 రూపాయలు మైనస్ లో ఇస్తున్నా కూడా రైతులు అయితే తీసుకుంటున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. అంటే ఈ విధంగా రైతులను మోసగిస్తున్నటువంటి దళారులు కావచ్చు ఇటు ఏదైతే రైస్ మిల్లర్ల యజమానులు కావచ్చు వీరిపై అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాల కలెక్టర్ అయితే సీరియస్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అనేక చోట్ల కూడా ఈ రైడ్ల ఏదైతే ఈ రైస్ మిల్లర్లు ఉన్నారో వారిపై రైడ్ కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే ఖమ్మం జిల్లాలో నూతన అంటే ఎంవీ కర్ణన్ కొన్ని రోజుల క్రితం ఒక రైస్ మిల్ పై దాడి చేసి సుమారు అంటే చాలా వరకు ధాన్యాన్ని కూడా సీజ్ చేశారు. అంటే ఈ యొక్క అధికారులు కూడా కనీసం అధికారులకు తెలియకుండా కూడా ఈ యొక్క రైస్ మిల్లర్లు మోసం చేస్తున్న సందర్భం అయితే ఉంది. అయితే ఈ యొక్క కలెక్టర్లు అయితే మాత్రం చాలా కఠినంగా ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ రైస్ మిల్లర్లు మరి దేనికి అలసత్వం చేస్తున్నారో దేనికో తెలియట్లేదు కానీ మొత్తానికైతే రైతుల పరంగా అయితే వారు ఒక అంటే వారిని బుజ్జకి అంటే వారిని అంటే రైతులను మోసం చేసే విధంగా అయితే వీళ్ళు ప్రవర్తిస్తున్నారని అయితే చెప్పొచ్చు రాజశేఖర్.
ఇంకొకటి అండి, కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకుంటే ధాన్యం కొనుగోలు నుంచి ధాన్యం తరలింపు లారీలో తరించడానికి కూడా లారీలు సరిగ్గా అందుబాటులో లేకపోవడం, లారీ లోడ్ చేసినప్పుడు కూడా అక్కడ కొన్ని రోజులు నిల్వ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా అలాంటి సందర్భాలు ఏమైనా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది, లేకపోతే అలాంటి పరిస్థితులు ఏమైనా ప్రస్తుతం ఉన్నాయి అక్కడ? అయితే ఈ యొక్క ఖమ్మం జిల్లా, ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే ముఖ్యంగా అసలు ధాన్యం కొనుగోలు సెంటర్ల నుంచి రైస్ మిల్లర్ల కొనుగోలుకే అసలు ఎక్కడ కూడా చర్యలు తీసుకో, ఎలా అంటే రైతులు అంటే రైతులు ఒక ఒక తెలిసి నాలెడ్జ్ తెలిసినటువంటి నాలెడ్జ్ రైతులు ఉన్న చోట మాత్రమే ఈ ధాన్యం కొనుగోలు అనేది నడుస్తుంది. అంటే చాలా వరకు ఈ యొక్క వ్యవసాయం చేసేటటువంటి వారు నిరక్షరాస్యులు, చాలా అంటే ఈ యొక్క భద్రాద్రి కావచ్చు ఖమ్మంలో కావచ్చు నిరక్షరాస్యులమైన రైతులు ఉన్నారు. వీరందరూ కూడా ఈ తక్కువ అంటే నాలెడ్జ్ ఉన్నవారు ఉన్న చోట ఈ యొక్క రైస్ మిల్లర్ల ఆటలు అయితే బాగా సాగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే వారిని మోసం చేసే పనే వాళ్ళు ముఖ్యంగా చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ విధంగా ఏదైతే రైతులు ప్రశ్నిస్తారు అనుకున్న చోట మాత్రం ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ వేరే చోట్లలో నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈ యొక్క ధాన్యాన్ని కొన్ని చోట్ల ఏదైతే ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేస్తారో ఆ ధాన్యాన్ని ఈ లారీలలో లోడ్ చేసిన అనంతరం కూడా దానిని మిల్లర్ల వరకు చేర్చే మిల్లర్లకు తీసుకెళ్లేందుకు కూడా వీరు చాలా జాప్యం చేస్తున్న నేపథ్యం. అయితే ఈ లోపల అంటే ఈ యొక్క మిల్లుకు చేరేంత వరకు కూడా బాధ్యత కేవలం రైతు మీదనే పెట్టడం చాలా బాధాకరం. ఎందుకంటే ధాన్యాన్ని తీసుకెళ్లడం, ధాన్యాన్ని అక్కడ అమ్మడం, మళ్ళీ అక్కడి నుంచి మిల్లులకు చేర్చడం కూడా రైతుల బాధ్యత అనేసరికి రైతులు చాలా నష్టపోవాల్సిన పరిస్థితి కూడా నెలకొంది. ఇప్పటికైనా అధికారులు మెలుకొని ఈ రైస్ మిల్లర్లు చాలా వరకు అంటే సుమారు మనకి ఖమ్మంలో చూసుకుంటే 64 రైస్ మిల్లులు, కొత్తగూడెంలో చూసుకుంటే 30కి పైన రైస్ మిల్లులు ఉన్న నేపథ్యంలో వీరిని ఈ రైస్ మిల్లర్లను అయితే హెచ్చరికలు జారీ చేయడం కాకుండా వారి దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని అంటే వీళ్ళు బ్లాక్ లో కొనుక్కొని నిల్వ చేసినటువంటి ధాన్యాన్ని వీళ్ళు సీజ్ చేయడం, లేకపోతే రైతులకు న్యాయం చేసే విధంగా ఏదో ఒక చర్యలు తీసుకుంటే గానీ రైతులు పండించినటువంటి పంటకైతే గిట్టుబాటు ధర రాదని ఇక్కడ రైతులు అయితే అనుకుంటున్న సందర్భం అయితే ఉంది. రాశి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. రైతులకి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సరైనటువంటి మద్దతు ధర లభించి వారికి త్వరగా సత్వరమైన న్యాయం జరగాలని మనం కూడా కోరుకుంది. ఎందుకంటే ఆరుగాలం కష్టపడినటువంటి రైతు ఈరోజు నష్టపోతున్న పరిస్థితి, ఒక్కొక్క ప్రకృతి విలయంతో, ఒక్కొక్క వర్షాలతో, ఇటువైపు అధికారుల తీరుతో, దళాలతో పూర్తిగా నలిగిపోతున్నటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితులు మారాలని మనం కూడా కోరుకుంది. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అలాగే ఎవరైతే ఉన్నారో జేపీఎస్ సమ్మె నిరవధికంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ప్రశాంతంగా వారి యొక్క సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా ప్రొఫెసర్ కోదండరాం మద్దతు తెలిపినటువంటి పరిస్థితి, వంట వార్పు కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు. పూర్తిగా వారి యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరాలని, అలాగే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్ ఏంటి, అప్డేట్స్ ఏంటి చెప్పండి కిరణ్. రాజశేఖర్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే గత కొద్ది రోజులుగా అయితే గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తున్నారు. వారి యొక్క రెగ్యులరేషన్ చేయడంతో పాటు హెల్త్కు సంబంధించినటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కరించాలని వారు గత వారం 10 రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా వారు నిరసన దీక్ష చేస్తున్నారు. ఈ గత కొద్ది రోజుల క్రితం ఈ చేసినటువంటి ఈ యొక్క సమ్మె శాంతియుతంగా జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గ్రామ కార్యదర్శులను మీ యొక్క సమ్మెను వెంటనే విరమించాలని, లేనట్లయితే మీ యొక్క ఉద్యోగాలు తొలగిస్తామని కూడా మా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పిన సంఘటన కూడా చూసినాం. అయితే కొద్దిమంది జేపీఎస్లు విధుల్లో చేరగా మరికొంతమంది అలాగే దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు సూర్యాపేటలో నిర్వహించినటువంటి గ్రామ కార్యదర్శుల సమ్మెకు ప్రొఫెసర్ కోదండరాం వచ్చి వారికి సంఘీభావం కూడా ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు మిగతా నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ కూడా గ్రామ కార్యదర్శులకు సంఘీభావం తెలుపుతూ వచ్చింది. ఈరోజు జనసమితి పార్టీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాం సూర్యాపేటలోని వారు చేసినటువంటి దీక్షకు సంఘీభావం తెలపడమే కాకుండా వారు నిర్వహిస్తున్నటువంటి వంట వరపు కార్యక్రమంలో పాల్గొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క గ్రామ కార్యదర్శుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారి యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏదైతే గ్రామ కార్యదర్శులు 3 సంవత్సరాల తర్వాత రెగ్యులేట్ చేయాల్సి ఉన్నా ఒక సంవత్సరం మరొక అదనంగా ఇంకొక సంవత్సరం వాళ్ళు సర్వీస్ చేసినప్పటికీ ఇప్పటి వరకు వాళ్ళని రెగ్యులరైజేషన్ చేయకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కరోనా సమయంలో కూడా వారు పేద ప్రజలందరికీ న్యాయం చేశారని కూడా ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఏదైతే గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇటు గ్రామాల్లో ఉంటూ గ్రామంలోని సమస్యలను ప్రతినిత్యము కూడా వారు
ప్రజలకు చేరవేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నటువంటి గ్రామ కార్యదర్శులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం అని కూడా ఆయన అనడం జరిగింది. వెంటనే గ్రామ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని, ఏదైతే ప్రభుత్వం వారిని బెదిరిస్తూ ఈ యొక్క సమ్మెలో పాల్గొనవద్దని, వారిని ఇబ్బందులకు గురి చేస్తుందో అది వెంటనే మానుకోవాలని కూడా ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ పార్టీలతో పాటు అన్ని పార్టీల మధ్య కూడగొట్టుకుంటున్న కొంతమంది గ్రామ కార్యదర్శులు ప్రభుత్వ ఆదేశాలకు కొంతమంది భయపడి ఇప్పటికే కొంతమంది విధుల్లో చేరినప్పటికీ చాలా వరకు కూడా ఇంకా వారు శాంతియుతంగానే సమ్మె నిర్వహిస్తూ మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ పంతాన్ని నెగ్గించుకునేందుకు వారి ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పినప్పటికీ కూడా గ్రామ కార్యదర్శులు శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తున్నారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు రాజశేఖర్. కిరణ్, ఇదైతే జేపీఎస్ల నిరవధిక సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది, ముందస్తుగా అరెస్టులు చేయడం లేకపోతే ముందస్తుగా ఎవరైతే వాళ్ళు చేస్తున్నారో అక్కడే ఉండి వాళ్ళని నోట్ చేస్తున్నాం, ఆ విధుల నుంచి తొలగిస్తామని చెప్పడం, డెడ్లైన్ విధిస్తూ 5 గంటల తర్వాత ఎవరైతే ఉన్నారో మొన్న చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ నేపథ్యం మొత్తం చూసుకుంటే ఇంత తాడోపేట తెలుసుకుందాం తగ్గేది లేదంటూ వారి యొక్క నిరసన తెలియజేస్తున్నారు, డిమాండ్లు కూడా సాధనకై పోరాడుతున్న నేపథ్యంలో ఎవరైతే ప్రొఫెసర్ కోదండరాం వచ్చారు పూర్తిగా ఆయన ఎలాంటి వారికి భరోసా ఇచ్చారు, ఎందుకంటే ఖచ్చితంగా భరోసా అవసరం, ఎందుకంటే ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వారికి ఎలాంటి భరోసా ఇచ్చారు, ప్రధానంగా వారు ఎలాంటి సమస్యలు ఆయన ముందు పెట్టే పరిస్థితి ఉందండి? అయితే ఈరోజు సూర్యాపేటకు వచ్చినటువంటి కోదండరాము వారు ప్రధానంగా గ్రామ కార్యదర్శులు ప్రధానంగా తమ సర్వీసును రెగ్యులైజ్ చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా హెల్త్ సంబంధించిన విషయంలో ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులైజ్ చేయడం పోవడం వల్ల ఇప్పటికే కొంతమంది గ్రామ కార్యదర్శులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినప్పటికీ వారి కుటుంబాలకు ఆదరణ లేకుండా పోయిందని, ఒకవేళ గ్రామ పంచాయతీ కార్యదర్శి చనిపోతే వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా హెల్త్ పరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు అనుగుణంగా రెగ్యులర్ ఎంప్లాయీల మాదిరిగానే తమకు కూడా ఉద్యోగ భద్రతతో పాటు హెల్త్ విషయానికి సంబంధించి మాకు కూడా ఆ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మాకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా విధి నిర్వహణలో చనిపోయినట్టయితే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది, కాబట్టి రెగ్యులర్ చేసిన తర్వాత వారికి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులర్ ఉద్యోగులు లాగానే వారికి కూడా సర్వీసు మ్యాటర్ సంబంధించినటువంటి అన్ని సమస్యలు కూడా అందులో పరిష్కరించబడతాయి. దీంతో వారు ప్రధానంగా రెగ్యులరైజేషన్తో పాటు హెల్త్కి సంబంధించిన విషయాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మమ్మల్ని కూడా గుర్తించి ప్రభుత్వం సహాయం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు అక్కడికి వచ్చినటువంటి ప్రొఫెసర్ కోదండరాం కూడా ప్రధానంగా గ్రామ కార్యదర్శులు ఈ డిమాండ్లన్నీ అతను ప్రొఫెసర్ కోదండరాంకి వివరించడం జరిగింది. అతను కూడా కోదండరాం కూడా మాట్లాడుతూ న్యాయపరమైనటువంటి గ్రామ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఏదైతే గ్రామంలో ఉంటూ కనీసం హరితహారంలో చెట్లను మేకలు తిన్నప్పటికి కూడా కొంతమంది కార్యదర్శులకు నోటీసులు ఇవ్వడము, కొంతమందిని తొలగించడం కూడా జరిగిందని, అలాంటి వారి పట్ల గ్రామానికి గ్రామ కార్యదర్శులు ఏదైతే ప్రధానంగా వారి సమస్యలను పరిష్కరిస్తుందో వారి సమస్యలను పరిష్కరించకపోవడము చాలా బాధాకరమని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఆ గ్రామ కార్యదర్శుల న్యాయమైన సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని, డెడ్లైన్ విధించి వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పడము ఇది అతిహేయనీయమైన చర్యని, వెంటనే కేసీఆర్ ఈ యొక్క ఉద్యోగులకు న్యాయం చేయాలని, రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతుంది, వెంటనే గ్రామ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా హెచ్చరించడం కూడా జరిగింది శేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం, రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.